మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికిష్ నాజర్ గారు. సార్, నమస్కారం. సార్, నమస్తే అండి. సార్, మీకు ఒక కేసు చెప్తాను. ఆ కేసు చెప్పిన తర్వాత ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా చెప్తాను. అలాగే సార్. ఆ కేసు ఏంటి అంటే, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో తిరగటం కోసం ఇంటికి లేట్ గా వెళ్ళిందంట. మరి ఇంట్లో బాయ్ ఫ్రెండ్ తో లేట్ గా వెళ్ళానన్న విషయం చెప్పలేదు కదా. చెప్పలేక నా మీద రేప్ జరిగింది, నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు, నా మీద అగాయిచ్చానికి పాల్పడ్డారు, అందుకే లేట్ అయిందని ఇంట్లో పోయి ఏడ్చింది. ఏడిసరి పాపం వాళ్ళు అత్యాచారం జరిగిందంటే వాళ్ళు భయపడతారు కదా. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసు వాళ్ళు ఎవరు చేశారు ఏంటి అంటే, నేను ఈ పలానా ఆటో ఎక్కువచ్చాను, ఆటో డ్రైవర్ చేశారంటే ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు, వాళ్ళందరిని పట్టుకున్నారు. పాపం పోలీసు వాళ్ళు తమదైన ఇన్వెస్టిగేషన్ చేశారు. తమదైన ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని ఒకటి రెండు రోజుల తర్వాత తెలిసింది విషయం ఏంటంటే, అసలు ఆటోనే అమ్మాయి ఎక్కలేదు. అయ్యో, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళింది, అందుకే ఇంటికి లేట్ గా వచ్చింది. ఇంట్లో లేట్ అయిందని ఎందుకు అడుగుతారని చెప్పేసి ఆటో డ్రైవర్ నన్ను ఏదో చేశాడని అబద్ధం చెప్పింది. అంటే ఫేక్ అత్యాచారం కేసు. అవునండి, ఇది ఒక అమ్మాయి చేసింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు లావణ్య రాయితరన్ ఇష్యూ కావచ్చు, లేదా అర్షిసా ఇష్యూ కావచ్చు, జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు, ఇదే నిజమాబద్ధం పక్కన పెడితే జరిగిన రోజు కేసులు ఉండవు. అత్యాచారం జరిగిన రోజు కేసులు ఉండవు. కానీ ఎప్పుడో వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది, గొడవ వస్తుంది, ఆ గొడవ వచ్చినప్పుడు అత్యాచారం కేసులు పెట్టడం. ఏంటి ఈ కేసులు పెడితే, ఫేక్ కేసులు పెడితే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇది చాలా మంచి ప్రశ్న. ప్రజల్లో ఉన్న అంత చాలా మందికి ఒక కామన్ మ్యాన్కి ఉన్న డౌట్ మీరు అడిగారండి. ఎందుకంటే ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే మనం అందరిని అనకూడదు, అందరిని అనొద్దు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనసు బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇప్పుడు చట్టంలో ఒకటే ఉంది. మనం ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని మన సిద్ధాంతం. కాదు సార్, ఎక్కువ మాట. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యి నిజమా కాదా పక్కన పెట్టండి, ఆ కేసులో జానీ మాస్టర్ నిజమా కాదా పక్కన పెట్టండి. ముందు కేసు పడింది, రిమాండ్ పోయారు కాబట్టి జనం నమ్మేస్తారు. వాళ్ళు దొంగ దొంగ అనేది మరిపోయింది కదా, నమ్ముతారు. అదే జరుగుతుందండి. అదొకటి. ఇప్పుడు మీకు ఒక ఈ సంఘటనలో ఏం జరిగిందంటే, ఆ బేరెల్లి అంటే ఉత్తరప్రదేశ్లో బేరెల్లి అని ఒక ఊరుందండి. ఆ ఊర్లో ఒక మహిళ ఏం చేసిందంటే, నా మీద గ్యాంగ్ రేప్ జరిగింది అని చెప్పేసి కొంతమంది మీద ఒక గ్యాంగ్ మీద కేసు పెట్టింది. ఆమె పెట్టినప్పుడు యాక్చువల్గా వీళ్ళకి వాళ్ళకి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి, కుటుంబ తగాదాలే ఉన్నాయి కాబట్టి వేరే ఏం లేవు. సో పాపం తెలియక పోలీసు మీరు అన్నట్టు రిమాండ్ వెళ్ళారు, వాళ్ళు జైల్లో ఉండొచ్చారు, అంతా పరువు అంతా పోయింది. తీరా చూస్తే అది ఇన్వెస్టిగేషన్, నేనంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్, మీరు చెప్పిన కేసు అయినా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ ట్రయల్ నడిచేటప్పుడు, ఆ ట్రయల్ జరిగినప్పుడు మొత్తం ఇదంతా ఫేక్ అని తెలిసిపోయింది. వెంటనే జడ్జి గారు కోపం తెచ్చుకొని ఆ కేసు కొట్టేసి ఆమెకి దాదాపు 5 లక్షల రూపాయలు ఫైన్ విధించారు. 5 లక్షలు 5 లక్షల ఫైన్ విధించారు, జైలు శిక్ష కూడా వేశారు. అది రీసెంట్గా జరిగింది మనకి, ఈ మంత్లోనే జరిగింది. అంటే కానీ ట్రయల్ ఇప్పుడు కాదు, 2018 నుంచి. అంటే ఇవి ఒక కామన్ మ్యాన్. పోలీసులు టైం వేస్తూ, కోర్టు టైం వేస్తూ, కోర్టు టైం వేస్ట్. ఎంత మానసిక వేదన, ఎన్ని రోజులు తిరగాలి చెయ్యాలి. సో ఇంకోటి, మీకు హనీ ట్రాప్ ఉంది. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పు, నేను చేసిన కేసు ప్రజెంట్ చేస్తాను, అదే కేసు చేస్తున్నా. ఒక అతను, ఒక పర్సన్, గొప్ప వ్యక్తి, బాగా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి ప్రొఫైల్ పెట్టాడు. మామూలుగా పెట్టినప్పుడు మా మ్యాట్రిమోనీ సైట్లో అమ్మాయి కూడా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని కోఆపరేషన్ అంతా జరిగింది, విత్ కన్సెంటే జరిగింది. ఆమెకి ఇష్టమైనకి ఇష్టమైంది జరిగిన తర్వాత లాస్ట్లో ఇతని దగ్గర డబ్బులు దాదాపు 45 లక్షల రూపాయల దాకా తీసుకుంది. తీసుకొని మీద ఫేక్ కేసు, అతని మీద ఫేక్ కేసు పెట్టింది. సో మేము తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత పోలీసులు ఇది ఫాల్స్ అని చెప్పారు, కోర్టు వేయడం జరిగింది. అది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కాకపోతే ఏమైంది, ఆయనకి ఫ్యామిలీలో ఏమైంది, ఇగో పలానోళ్ళు ఇట్లా కేసు పడింది అని చెప్పి వచ్చే సంబంధాలు కూడా రావట్లేదు. అంటే ఏదైతే దీన్ని హనీ ట్రాప్ అనొచ్చు, లేకపోతే మిస్యూజ్ ఆఫ్ యాక్ట్ అనొచ్చు, ఇది ఇన్ని రకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి, అక్యూజర్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవెన్ గిల్టీ. అవును. సో ఇప్పుడు ఇది ఎప్పుడో జరిగిన సంఘటన అంటే, ఒక మహిళ ఒక అతను ఆమె పైన ఏదైనా జరిగినప్పుడు, ఆ జరిగిన తర్వాత ఆమె కేసు పెట్టే రైట్ అయితే ఆమెకు ఉంది. కానీ ఎప్పుడు అది తేలుతుంది, ఇది ఫేకా కాదా అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషను, అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్. అది నాకు చిన్న డౌట్ సార్, డౌట్ చెప్పండి. 376 అత్యాచార యత్నం కేసు, ఈ దగ్గర నమోదు అవుతున్న కేసులో అయితే వాస్తవానికి 2019 అత్యాచారం జరిగిందనుకోండి, అప్పుడు అమ్మాయి మౌనంగా ఉందనుకోండి, అంటే దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? తర్వాత కూడా మళ్ళీ అత్యాచారం జరిగిందనుకోండి,
మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అనుకోండి, కలిసే జరుగుతుంది అనుకోండి, అది అత్యాచారం అట్లా అంటదా? అట్లా అత్యాచారం అనగా మరి కేసులు అవుతాయి, నమ్మదు అవుతున్నాయి. ఇప్పుడు 2019 నుంచి వరుసగా జరుగుతున్న అత్యాచారాల మీద ఇయ్యాలేదో జాని మాస్టర్ మీద కేసు నమోదైంది. తర్వాత వరుసగా ఎప్పటి నుంచో జరుగుతున్న అత్యాచారాల మీద అజసాయి మీద కేసు నమోదైంది. వీటిని అత్యాచార అనాలా విత్ కన్సర్న్ అనాలా? అదే ఇప్పుడు 376 అదేనండి, క్లాస్ అదే ఉంది సార్, విత్ కన్సెంట్. ఏంటి కాకపోతే కొన్ని ప్రలోభాలకు గురయ్యి ఒక మహిళను కనుక ఆమెతో కాంపిటీషన్ చేసి ఆమెతో ఉన్నట్లయితే అది లీడ్స్ టు కూడా రేప్ కింద వస్తుంది అనేది చట్టంలో ఉండదు, చట్టం దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఉన్నారు. కాకపోతే దానికి సంబంధించిన విధి విధానాలు, సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా నిజంగా జరిగిందా లేదా అది ఎప్పుడు తేలుతుంది? పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు తేలుతుంది. లేదా ఎంత టైం పీరియడ్ ట్రయల్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడే అవ్వలేదు కదా సార్ ట్రయల్, అలాంటిది 2 ఇయర్స్ పడచ్చు, 3 ఇయర్స్ పడచ్చు. ఆ 3 ఇయర్స్ లోపు అరెస్ట్ మీద నింద భరించాలి, జానీ మాస్టర్ నింద భరించాలి, బాధపడాలి, తర్వాత 10 మందిలో పబ్లిక్ లో పేరు పోవాలి, ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ లో కదా ఆమెకి తేలిందే లేదా అనేది. ఈ మధ్య లావణ్య రాజతరం కేసులో సార్ ఆమె ఒకటే రకమైన కేసు ఇద్దరు ముగ్గురు మీద పెట్టింది. అవును అని మనకి బయట కనపడిన వినపడిన సమాచారం, వినపడిన సమాచారం అది అదేనండి. ఇప్పుడు ఏంటంటే ఫేక్ కూడా పెట్టడం వల్ల, మీరు చెప్పిన ఆటో డ్రైవర్ విషయం కానీ ఏదైనా మహిళలు ఏంటంటే ఇది మిస్యూజ్ అవుతా ఉంది. ఏదైతే ఎప్పుడైతే ఈ కొన్ని మిస్యూజ్ అవుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బంది పడదా, దాన్ని కొద్దిగా సవరించాలి. బిఎన్ఎస్ చేసే సమయంలో యాక్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని సవరించాల్సి ఉంటుంది, కొంచెం దాని మీద చెయ్యాలి. ఇప్పుడు మీద 498 ఏ కేసు ఉంది సార్, 100 కేసు ఫైల్ అయితే శిక్ష పడి ఒకరికొక ఇద్దరుగా పడుతుంది. మిస్యూజ్ అసలు 498 ఎంత మిస్యూజ్ ఎక్కడ లేదు, అంత మిస్యూజ్ అవుతుంది. 498 ఏముంది కదా భర్త మీద భార్య కేసులు పెట్టడం, అది కూడా మిస్యూజ్ అవుతుంది, భార్య ఎత్తున మిస్యూజ్ అవుతుంది. నిజంగా మహిళకి హక్కులు కావాల్సిందే, చట్టంలో వాళ్ళకి ఉపేక్షణ కావాల్సిందే, నో డౌట్. కానీ అది మిస్యూజ్ కాకూడదు కదా. అదేనండి, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే చట్టం చేసే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. ఇంకొకటి చట్టం చేసేది అంత బాధితులు కాదు. అవును, చట్టం చేసేది బాధితులు ఎవరు చేస్తారు? బాధితులు ఎవరు చట్టం చేయలేడు. అక్కడ కూర్చొని ఇక మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూర్చొని వాళ్ళు ఏదో ఒక కమిషన్ వేస్తారు, ఆ కమిషన్ వాళ్ళు కూడా వాళ్ళు బాధితులు కాదు, కనీసం వీళ్ళు వెళ్ళి బాధితులు కూడా అడగరు. వాళ్ళ కమిషన్ వాళ్ళు ఆ కమిషన్ ఏదైతే ఇప్పుడు దానికి ఒక బిఎన్ఎస్ ఉంది, కొత్త చట్టం వచ్చింది, దానికి ఒక కమిషన్ వేస్తారు. ఆ కమిషన్ సభ్యులు ఏం చేస్తారు? అందులో బాధితులు ఎవరు ఉండరు, బాధపడిన వాళ్ళు ఎవరు ఉండరు, 498 ఏ బాధితులు ఎవరు ఉండరు, ఇలా ఫేక్ కేసులో ఆయన బాధితులు ఎవరు ఉండరు, లేకపోతే వేరే వేరే కేసుల్లో ఉన్న వాళ్ళు బాధితులు ఎవరు ఉండరు. అంటే రియల్ టైం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జామ్ చెప్తున్నా సార్, మీరు నేను మనం ఎప్పటి నుంచో చిరకాల మిత్రుల్లో, సత్యబాబు కేసు గురించి అందరికి తెలుసు. ఇప్పుడంటే ఈ కురవలకు తెలుసో లేదో తెలియదు, కానీ 15 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ అది. చివరికి సుప్రీంకోర్టు దాకా చేరేసరికి 10 ఇయర్స్ పట్టింది. ఈ లోపల పాపం ఆ పిల్లగాడు ఎంత కెరీర్ పోయిందిగా, కెరీర్ పోయింది, వాడికి ఆరోగ్యం దెబ్బతింది, అంతా పోయింది. లాస్ట్ సుప్రీంకోర్టు వారు చెప్పి అదే 1 కోటి రూపాయలు జరిమానా ఇది అది వచ్చింది తనకి, ప్రభుత్వానికి ఇచ్చారు. తర్వాత మొన్న హైకోర్టు వారు తల్లిని చంపిన కేసులో ఒక అతను 3 ఇయర్స్ జైల్లో ఉంటే హైకోర్టు వారు విచారించి అరే ఇంత అమాయకుని జైల్లో పెట్టారేంట్రా బాబు అని బయట తీసుకొచ్చి అతను కాంపెన్సేషన్ ఇచ్చారు. ఇలాంటి చాలా జరుగుతున్న వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ క్లియర్గా కనబడుతుంది. పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కదా, అవన్నీ ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడమే కదా. ఈ ఫేక్ కేసులు బాధితులు అంటూ కూడా మీరు అన్నట్టు హ్యూమన్ రైట్స్ బాధితులే కదా, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్వేచ్ఛను హరించడమే కదండి. సో దీని మీద నేను ఏమంటున్నాను అంటే దీని మీద ప్రక్షాళన చేయాల్సిన పని ఉంది. అది ఇంకోటి బాధితుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, అలాగే మేధావర్గం యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, అలాగే ఒక మీలాగా 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ మీలాంటి పాత్రికల అభిప్రాయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే మీకు డీప్గా వెళ్ళి కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అభిప్రాయాలు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కేసులు చూస్తుంటారు కదా, ఇన్వెస్టిగేషన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చట్టాన్ని క్రోడీకరించాలి. కానీ జనరల్ ఏదో కమిషన్ సభ్యులు వెళ్తారు, వాళ్ళు రాస్తారు, అది తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెడతారు, పార్లమెంట్లో అందరూ మెజార్టీతో ఓకే అంటారు, బయటకు వచ్చేస్తుంది. సార్ సహజంగా అంటారు చట్టాలు అనుభయాసుడిగా ఉంటాయి, శిక్షలు అనుభయాసుడిగా ఉంటుంది, న్యాయం అనుభయాసుడిగా ఉంటుంది అని అంటారు. కానీ ఎందుకో జరుగుతున్న వరుస సంఘటన చూస్తే న్యాయం చట్టం ఇవన్నీ బయాసుడిగా ఉన్నాయి అనేది ఒక ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్ అవుతున్న విషయం, ఏమంటారు? అంటే ఒకటండి, అదే అంటున్నాను నేను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే నిజమైన జెన్యున్గా బాధపడే వాళ్ళు మాత్రం సఫర్ అవుతారు. ఇప్పుడు కోల్కత్తాలో ఏమో చేశారంటే ఇంతవరకు లేదు సమాధానం, అది రాదు. రియల్ బాధితులు బాధితులుగానే ఉంటారు, పాపం బాధితులుగానే ఉంటారు. ఇది బ్లాక్మెయిల్ చేయగలిగిన వాళ్ళు, అవును, దందా చేయగలిగిన వాళ్ళు, వీళ్ళు మాత్రం నడుపుకుంటా ఉంటారు వ్యవహారాన్ని. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా బ్రదర్, ఒక కేసు వచ్చింది ఒక అమ్మాయి విషయంలో, జెన్యున్ అమ్మాయి, మా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి, అతను ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, అంతా అయిపోయింది,
పోలీసులను అప్రోచ్ అయ్యాం. వాళ్ళు బాగా పొలిటికల్ ఫ్యామిలీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఒక ఏరియాలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. తర్వాత నేను దానికి సంబంధించి నేను సంబంధిత అక్కడున్న పాత్రికేయ మిత్రులతో మాట్లాడటం జరిగింది. సరే సార్ అన్నారు, మాట్లాడు. కానీ ఆ విషయం పెద్దగా వైరల్గా ఏం కాలేదు. సో అమ్మ ఈరోజు కూడా బాధపడుతుంది, నేను సామాన్యునిగా నేను ఉండటం నా తప్ప, సామాన్యుడి విషయంలో ఎవరు పట్టించుకోరా అని. అదే జనరల్గా ఒక సెలబ్రిటీ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఇక అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే నేను ఏమంటున్నానంటే, కామన్ మ్యాన్కి ఏమి జరగలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దిశ ఘటన జరిగినప్పుడు, మన భారతదేశంలో నిర్భయ కదా, దిశ ఘటన జరిగినప్పుడు అంతకుముందు కూడా చాలా జరిగినాయి. గుంటూరులో ఒక అమ్మాయిని దగ్గర కళ్ళ ముందే కోసి చంపేశాడు ఒకడు, అది మనం చూసాం. సో ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఎక్కువగా ప్రెజరు, రాజకీయ ప్రెజరు, రాజకీయ పొలిటికల్ సంబంధించి సో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా దీని మీద ప్రెజర్ అవుతుంది తప్ప, ఒక కామన్ మ్యాన్కి సంబంధించి చట్టాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటున్నాయండి. సో మీరు అన్నట్టు ఇలాంటి ఫేక్ కేసుల వల్ల సఫర్ అయ్యేది ఒక కామన్ మ్యానే సఫర్ అవుతాడు లాస్ట్కి. ఆ కామన్ మ్యాన్ నిజమైన జెన్యున్ అమ్మాయి ఈరోజు పాపం సఫర్ అవుతుందంటే అందర వీటి వల్ల ఈ ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. సో నిజంగా జరిగిన వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఈరోజు ఖచ్చితంగా సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ చట్టాల విషయంలో కొంచెం మార్పులు చేర్పులు, అలాగే హెచ్చుతగ్గులు ఇన్వెస్టిగేషన్ విషయంలో అలాంటివి అనేది ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు మీరు నేను మందేమో, ఇప్పుడు మేము న్యాయ నిపుణులం వచ్చింది యాక్ట్లో ఏ ఉందో అదే చెప్తాము, మీరు ఉన్నది మీరు అనలైజ్ చేయగలుగుతారు. అవును, ఇప్పుడు ఇలాంటి ఫేక్ కేసులు ఎప్పుడు తేలాలి, తేలే లోపల ఆ వ్యక్తి యొక్క జీవోత్సవం లాగా అతను బతకటమేనండి. ఇప్పుడు జానీ మాస్టర్ మీద సినిమాలు నిషేధం ఏదో చేస్తారు సార్, పనిష్మెంట్స్ ఇస్తారు, కెరీర్ పోతుంది కదా, కెరీర్ పోతుంది. ఇప్పుడు తను నిర్దోషం నిరూపించుకునే నాటికి చెనక్క చూస్తే తన కెరీర్ పోయి ఉంటుంది, అప్పటికల్లా అంతా అయిపోతుంది కదా. అంటే జానీ మాస్టర్ అనే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మనం ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాము. సో ఇప్పుడు నేను చెప్పిన బేరల్లి ఘటన కానీ, అంతకుముందు మొన్న రీసెంట్గా ఒక ఏరియాలో అమ్మాయి ఫేక్ కేసు పెట్టింది సరదాగా, ఏదో పక్కన ఏదో అన్నారని చెప్పి. యాక్చువల్ ఆడతాను ఏం అనలేదు, పోలీసు వారు గమనించారు, కోర్టు తీసుకెళ్లారు, డైరెక్ట్ 10,000 పనిష్మెంట్ అయింది అమ్మాయికి, 10,000 పనిష్మెంట్ కోర్టు వారు విధించారు. సో అంటే న్యాయ వ్యవస్థ నిరంటు బాగానే పనిచేస్తుంది, తర్వాత పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు, అక్కడే మనకి ఇబ్బంది అవుతుంది, అది ప్రాబ్లం అవుతుంది సార్. ఏది ఏమైనా ఈ 376 విషయంలో మాత్రం పౌర సమాజంలో పెద్ద చర్చ జరగాలి, చట్టంలో అవసరమైతే మార్పులు రావాలి. ఇది ఉపయోగపడాల్సిన వాళ్ళకి ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ ఉపయోగపడని వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది అని, మిస్యూజ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మాత్రం చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి దీని మీద పౌర సమాజం, అవసరమైతే మహిళా సంఘాలు కూడా దీని మీద చర్చ జరపాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది మన వ్యక్తిగత అభిప్రాయం కాదు, సమాజం యొక్క అభిప్రాయం, సమాజం యొక్క అభిప్రాయం. మళ్ళీ మన వ్యక్తిగత సమాజంలో జరుగుతున్న విషయం ఏదైతుందో, సమాజం అందరు చర్చించుకున్న విషయాన్ని మనం ప్రేక్షకులకు తీసుకెళ్తున్నాం, అంతే. అంతవరకు మన డ్యూటీ, మనం ఒక విషయాన్ని తీసుకెళ్లే వాళ్ళం మాత్రమే, అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్. రైట్.